బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయా అంటా ఉండనే మాట వినిపిస్తోంది. ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. జూన్ 1st వీక్లో వార్డుల విభజన, రెండో వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 3rd వారంలో సర్పంచులకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగే అవకాశం ఉందనేది అందుతున్న సమాచారం. ఇక 1st వీక్లో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం 2nd ఎన్నికలు నిర్వహించాలి. అయితే 10th రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగచ్చు. 2 గంటల తర్వాత లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా. రాష్ట్రంలో మొత్తం 12,814 జీపీలున్నాయి. అయితే 88,682 వార్డులకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది, షెడ్యూల్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? ఎగ్జాక్ట్లీ, షెడ్యూల్ కి సిద్ధం అవుతా ఉన్నారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీ సంబంధించినటువంటి దాంట్లో ఇన్ఛార్జ్ల నియమించారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో సర్పంచ్ల పవర్స్ పోయాయి, ఉప సర్పంచ్ల పవర్స్ పోయాయి. అక్కడ అంతా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది కాబట్టి వెంటనే ఆ నిర్ణీత గడువు కట్టుగానే నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన విషయంలో ఒకే దఫాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. గడువు ప్రకారం 2nd లోపల దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 88,000 పైగా వార్డులు, 12,000 పైగా ఉన్నటువంటి పంచాయతీల్లో మొత్తం ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల పార్టీలు సమాయత్తం అవుతా ఉన్నాయి. అధికార పార్టీ, తర్వాత మొన్ననే అధికారం కోల్పోయిన పార్టీ బీజేపీ, వీళ్ళంతా కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో తమ సత్తా చాటడానికి పార్టీలు సిద్ధం అవుతా ఉన్నాయి. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో బీసీ సంఘాలు చాలా స్పష్టత కోరుకుంటున్నాయి. ఎందుకంటే బీసీ కులగణనకు సంబంధించి, కులగణన ద్వారా బీసీలకు ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ 22%, దాన్ని మొత్తం 40% పైగా పెంచాలి అనేటువంటి డిమాండ్ ని బీసీ సంఘాలు, బీసీ నాయకులు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. గతంలో ఏ రకంగా అయితే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టారో, గత ప్రభుత్వానికి సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి కులగణన, జనాభా, ఎవరు ఏం జాబ్ చేస్తా ఉన్నారు, ఎక్కడ ఎంత కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి ఉపాధి ఏంటి, డీటెయిల్స్, ఆదాయ మార్గాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. సో అలాంటి సర్వేను ఇప్పుడు కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల కోసం హడావిడిగా చేసి ఇబ్బంది పెట్టద్దు, బీసీలను అన్యాయం చేయొద్దు అనేటువంటి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2nd లోపల దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నారు. జూన్, జూలైను దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, ప్రక్రియ, దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా డీటెయిల్స్ సిద్ధమవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో పైచేయి సాధించడానికి అన్ని పార్టీలు సమాయత్తం అవుతా ఉన్నాయి. అన్ని ఎన్నికలు అయిపోయాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున తమ ప్రభావం ఉండేలా, తమ పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థులు గెలిచేలా వీళ్ళంతా నిర్ణయం తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం చాలా సీరియస్ గానే దీనిపైన దృష్టి పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధులు నోచుకోవట్లేదు, పెండింగ్ ఉన్నాయి. సర్పంచులు, ఉప సర్పంచులకు సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి. సో వాటిపైన దృష్టి పెట్టాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. సో అందులో భాగంగానే త్వరితగతిన ఎన్నికలు పూర్తి చేస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సాల్వ్ చేసిన వారు అవుతారు అన్నారు. కానీ బీసీలు మాత్రం 40% రిజర్వేషన్ అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కులగణన చేయాలనేటువంటి. సో ఎటకేళ్ళకైతే స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సచిన్, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయా తెలంగాణలో అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. జూన్ 1st వార్డుల విభజన, 2nd రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 3rd సర్పంచులకు రిజర్వేషన్ల కేటాయింపు, 1st షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ ప్రకారం 2nd ఎన్నికలు నిర్వహణ జరగాలి, అయితే నిర్వహించాలి. 10th రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగబోతోంది. 2 గంటల తర్వాత లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండబోతోంది. రాష్ట్రంలో మొత్తం 12,814 జీపీలు అంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే 88,682 వార్డులకు
మొత్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయా అంటా ఉండనే మాట వినిపిస్తోంది. ఆగస్టులో ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. జూన్ 1st వీక్లో వార్డుల విభజన, రెండో వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక 3rd వారంలో సర్పంచులకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగే అవకాశం ఉందనేది అందుతున్న సమాచారం. ఇక జూలై 1st వీక్లో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 2లోగా ఎన్నికలు నిర్వహించాలి. అయితే ఆగస్టు 10లోగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగచ్చు. 2 గంటల తర్వాత లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా. రాష్ట్రంలో మొత్తం 12,814 జీపీలున్నాయి. అయితే 88,682 వార్డులకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది, షెడ్యూల్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? ఎగ్జాక్ట్లీ, షెడ్యూల్కి సిద్ధం అవుతా ఉన్నారు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. ఆల్రెడీ ఇప్పుడు పంచాయతీ సంబంధించినటువంటి దాంట్లో ఇన్ఛార్జ్లను నియమించారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో సర్పంచ్ల పవర్స్ పోయాయి, ఉప సర్పంచ్ల పవర్స్ పోయాయి. అక్కడ అంతా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది కాబట్టి వెంటనే ఆ నిర్ణీత గడువు కట్టుగానే నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన విషయంలో ఒకే దఫాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. గడువు ప్రకారం ఆగస్టు 2 లోపల దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 88,000 పైగా వార్డులు, 12,000 పైగా ఉన్నటువంటి పంచాయతీల్లో మొత్తం ఒకే దఫా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు స్థానిక సంస్థల పార్టీలు సమాయత్తం అవుతా ఉన్నాయి. అధికార పార్టీ, తర్వాత మొన్ననే అధికారం కోల్పోయిన పార్టీ బీజేపీ, వీళ్ళంతా కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో తమ సత్తా చాటడానికి పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో బీసీ సంఘాలు చాలా స్పష్టత కోరుకుంటున్నాయి. ఎందుకంటే బీసీ కులగణనకి సంబంధించి, కులగణన ద్వారా బీసీలకు ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ 22%, దాన్ని మొత్తం 40% పైగా పెంచాలి అనేటువంటి డిమాండ్ ని బీసీ సంఘాలు, బీసీ నాయకులు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. గతంలో ఏ రకంగా అయితే ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టారో, గత ప్రభుత్వానికి సంబంధించి సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజులో 24 గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి కులగణన, జనాభా, ఎవరు ఏం జాబ్ చేస్తా ఉన్నారు, ఎక్కడ ఎంత కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వారి ఉపాధి ఏంటి, డీటెయిల్స్, ఆదాయ మార్గాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టారు. సో అలాంటి సర్వేను ఇప్పుడు కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల కోసం హడావిడిగా చేసి ఇబ్బంది పెట్టద్దు, బీసీలను అన్యాయం చేయొద్దు అనేటువంటి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆగస్టు 2 లోపల దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నారు. జూన్ 7 లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు, ప్రక్రియ, దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా డీటెయిల్స్